నాకు తెలీదు కానీ నాకు చేతనైన సహాయం మాత్రం వాడు చేస్తా నీకు ఇంకో ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు నీ యజమానితో మాట్లాడాను ఏమిటి ఆలోచిస్తున్నావు కుర్రాడి కోసం నేను ఎక్కడ అల్లాడాలా అని అనసూయ నీ కోసం ఎవరు వచ్చారు చూడు వస్తాం సార్ ఎవరు నమస్కారం అండి రండి రండి కూర్చోండి ఇక్కడ అనసూయ అంటే నేనేనండి ఈ ఊర్లో నా పేరు అనసూయ మా ఊరు చింతలపూడి అక్కడ నా పేరు చిలకమ్మ మరి బాంబే ఢిల్లీలో అది ఊరూరికి ఒక పేరు మారుతుందండి మీకు ఏం కావాలి నువ్వు నాకు పిల్లాడిని ఇవ్వాలి అవును అబ్బా నాకు సిగ్గుగా ఉందండి అయ్యే నీ లుక్ సౌండే సరిగ్గా లేదు మా బామ్మ ముందు నాకు అబ్బాయిగా నటించడానికి ఒక పిల్లాడు కావాలి అది సంగతి ఇంటికా స్టూడియోలో కాదా నేను ఇంటికైతే పిల్లల్ని అమ్మా తల్లి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించు డబ్బు ఎంత కావాలంటే అంత ఇస్తాను అయితే సరే రోజుకి అంటే 9 to 6 కాల్ షీట్ కి 500 రూపాయలు దాని తర్వాత ఎక్స్టెన్షన్ అయితే ఒక గంటకి 100 రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట అధికారులకు రేట్ చెప్పినట్టు చెప్తావేంటి హోల్ మొత్తం మీద రేట్ చెప్పు ఓహో పిక్చర్ కాంట్రాక్ట్ లాగానా అదేం కాంట్రాక్టో నాకు కావాల్సింది మగపిల్లాడు మగపిల్లాడా ఏ లేడా ఉన్నాడే ఈవిడ వాళ్ళకం చూస్తుంటే మొత్తం 5-6 స్టాక్ ఉన్నట్టున్నారు మంచి సరుకు చూసి పట్టరామా పోలికలు మాత్రం అలాగే అందంగా ఉండాలి ఆడపిల్లకి లాగా ఇస్తే మగపిల్లాడే మీ పిల్లడే అరే అచ్చ నాలాగే ఉన్నాడే అదెలా కుదిరిందబ్బా అవును వీడి పేరేమిటి రాజకుమారి రాజకుమారి కాదు కాదు రాజకుమార్ మేము ముద్దుగా రాజకుమారి అని పిలుచుకుంటాం వెళ్ళానడి తలకు అడవికి వెళ్లారు అడవి మనిష షూటింగ్ వెళ్లారు ఓహో యాక్టర్ అన్నమాట అవును ఫైటింగ్ సీన్ లో మాత్రం అచ్చేస్తారు అనుకున్నా అనుకున్నా వీడు బరువును చూసినప్పుడే వీడి ఫాదర్ ఫైటర్ అయి ఉంటాడు అనుకున్నా ఇంటికి అడ్వాన్స్ పంపిస్తాను వస్తా హలో ఎక్కడికి నేను పిల్లల్ని ఒంటరిగా పంపను నేను రావాల్సిందే ఏమిటమ్మా ప్రధానికి ఇలా పేచి పెడతావు ఏదో వీడు నా పోలికలతో ఉన్నాడు కదా సంబర పడిపోతే గొడవ ఏమిటి కావాలంటే 400 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నువ్వు మాత్రం రాకు వీడిని తీసుకెళ్తాను మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే పిల్లాన్ని ఒంటరిగా పంపను ఇచ్చేయండి అయ్యో అది కాదు మా బామ్మ అడిగితే వీడు నా కొడుకు అని చెప్తాను నువ్వెవరన్నా అడిగితే ఏం చెప్పను పిల్లాన్ని చూసుకుని ఆయా అని చెప్పండి ఆయా నువ్వు చూస్తే ఆయాలో ఉన్నావా వేరే టైప్ లో కదా ఉన్నావు అయినా ఈ ఐడియా ఏదో బానే ఉంది దీనికి మాత్రం వేరే రేట్ అడుకు వెంటనే వీడు బయలుదేరు సరే నా టైం చూసేవారు ఎలా ఉందో రామా సీతా సీతా నాన్న హైరాణ పడి ఈ పిల్లాన్ని తీసుకొచ్చాను బామ్మ దృష్టిలో వీడు మన కొడుకు ఈవిడ ఈ పిల్లాడి తల్లి బామ్మతో ఈ కుర్రాన్ని చూసుకుని ఆయా అని చెప్పాలి చూడు సీత మన మధ్య లక్ష సమస్యలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో బామ్మకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి నిజం తెలిసి బామ్మకి ఏదైనా జరగకూడదని జరిగిందంటే అది నేను భరించలేను దయచేసి అర్థం చేసుకుని నడుచుకో వచ్చింతసేపైందే కాస్త కాఫీ టీ కనీసం కొంచెం హార్లిక్స్ అయినా ఇవ్వకూడదా చూసావా నీ బుద్ధి పనిచుకున్నావు కాదు అలా లేక మాటలు మాట్లాడుకు అన్ని ఇస్తారా ఎక్కడికి చెప్తారా మా బామ్మ వచ్చిన తర్వాత నువ్వు మూగదాల్లో పడి ఉండాలి నోరు ఎత్తడానికి వీల్లేదు ఇదే నీ రూము వెళ్ళేది ఈ రూమా ఏసీ లేదే ఎక్కడన్నా మునిమనోడు ఎక్కడ్రా వస్తాడు బామ్మ ముందు నువ్వు కూర్చో చూపిస్తారా సీతా తీసుకురా బామ్మ వచ్చేసింది రామా సీతారా బాగున్నావా నా బంగారు కొండ నా బంగారు కొండ చూసారా మునిమనోడు ఎంత బాగున్నాడు ఒరే వీడి ముక్కు కాస్త నీలాగుందిరా వారం క్రితం చూసినప్పుడు వీడి ముక్కు ఇంకోలా ఉంది అదే నీ చూపులో పాయింట్ ఉంటుంది బాగా చెప్పావు వారానికి ముక్కు మారదా ఈ లెక్కన 10 వారాలకి వీడి ముక్కు వినాయకుడి తొండం అంత అవుతుందంటావా ఇదిగో ఇట్లాంటి కొక్కినాయ కూతలు పూయొద్దనే వచ్చిన కుదరని చెప్పిలే అమ్మా సీత మనసులో ఏం పెట్టుకోబాక నువ్వంటే నాకు కోపం లేదమ్మా నా మనసు తీరా నాకు మునిమనోని కనిచ్చావు మా వంశాన్ని ఉద్ధరించడానికి నాకు అంతే చాలు వీడి పేరేం పెట్టావురా రాజు అని పిలుచుకుంటున్నాం బామ్మ రాజు మంత్రి సేవకుడు ఏమి నా పిండాకుడు సూరయ్య అని నా పేరు పెట్టుకో స్టైల్ గా ఉంటుంది సవట వెధవ పనికి మాల వెధవ అవుతాడు నీ పేరు పెట్టి నీ వయసు వచ్చినా బజార్ లో పసిపిల్లలతో జరిగి గోళీ లాడుతుంటాడు వద్దులే ప్రణానా వాళ్ళ నాయన పేరన్నా పెట్టుకో కాస్త మర్యాద ఉంటుంది మా నాన్న పేరు మర్యాదగానో నా పేరు అసహ్యంగానో ఉంటుందా ఒక్క చోట కూడా నాకు మంచి పేరు రానివ్వవు కదా అసలు ఉంటేగా రావడానికి ఏమిట్రా రానా దొంగ గాడిద గాడిద అని కూడా అనేసావా చీపా పిచ్చి కన్నా
ఓహ పిచ్చి కన్నా గాన్నా ఇవన్నీ అనుకో లక్ష అనుకో. పరేనానా మీ బామ్మ రాజవేషం వచ్చిందిరా. మీ తాత సూరయ్య కూడా వచ్చాడరా. ఎందుకు అడుగు తింటానికి? ఒక ముఖమల్ చొక్కా తెమ్మంటే తెచ్చావా? చూడు నాన్నా, ఇక మీద నువ్వు ముఖమల్ చొక్కాలే వేసుకోవాలా, వెండి లోటాల్లోనే పాలు తాగాల. నువ్వు నా మునిమనవు కదా, మునిమనవుడు. ఇదిగో మునిమనవుడు మెళ్ళ గొలుసు వేయాలని మురిసిపోయావు కదా. కింద ఇదొక్క మంచి పని చేశావు. బామ్మ ఇప్పుడు ఎందుకు అవన్నీ? నువ్వు రావైనా ఈ వయసులోనేరా గొలుసు వేసుకోవాల్సింది, మురుగులు పెట్టుకోవాల్సింది, చెవులకు పొగులు పెట్టుకోవాల్సింది. ఏమయ్య, మనం వచ్చేటప్పుడు ట్రంక్ పెట్టిలో ఒక నగలు పెట్టి పెట్టామే, అది తీసిపెట్టు, మనోడు పెళ్ళానికి ఇవ్వాలి. ఇప్పుడు నగలు నాకెందుకండి? ఇదిగో బామ్మకు ముద్దొచ్చినప్పుడే దాన ధర్మాలు చేస్తుంది, చేసినప్పుడే గప్చుప్గా తీసుకోవాలి, తీసుకో. అరే 8 ఏళ్లకు ఒకసారి దానం చేస్తుంది మీ బామ్మ. ఈయన పెద్ద దానం కాదు. స్నానం చేయించాలి, పిల్లల్ని లేవండి. చేది ఏమండో, ఎవరు నువ్వు? అడ్డమైన వాళ్ళ దరిద్రపు చేతులు బిడ్డ మీద వేయడానికి వీలేదే. ఏంటి, నావి దరిద్రపు చేతులా? నేను అడ్డమైన దానినా? అసలు నేనెవరో తెలుసా నీకు? నీ వాళ్ళకం చూస్తే నెల్లూరు నెరజాల్లాగున్నావు. ఎవరా ఇది? ఆవిడ ఈ పిల్లాడికి తల్లి. తల్లియా? లాంటిది తల్లి, లాంటిది. లాంటిదా? తనే పురుడు పోసింది, ఇప్పుడు ఆయగా ఉంటుంది బామ్మ. ఆయానా? నోట్లోకి ఏగలు దొరుకుతాయి మయ్యయ్యా. ఆయా ఇంత బ్యూటిఫుల్ గా ఉందా? పట్టణంలో ఆయాలు అందరూ అందంగా ఉంటారా? ఈవిడ స్పెషల్ ఆయా. కిష్టయ్యా తాతయ్యని కుర్చీలో గోలే. ఇదిగో చూడు ఆయా, ఏంది ఆటోమేటిక్ ఇస్తావు? పెట్టి అడిగి తీసుకునేటప్పుడు భద్రంగా జాగ్రత్తగా అడిగి మర్యాదగా తీసుకోవాలా. ఏంటి ఏంటేంటో అంటున్నారు? నేను ఏంటేంటో అంటాం లేదు, ఏంటో నీ చూపే సరిగ్గా లేదు. అయ్యా నీ కూలుకు మంట బిడ్డ జాగ్రత్త. నేను కూడా ఒంటి నిండా నూనె పట్టించుకుని, సోపు వేసుకుని, వీపు తోవించుకుని, నా చేత 4 వాతలు పెట్టించుకుని. ఎవరు లాగేది? నేను బాత్రూమ్ ఇటు కాదు అటు. ఓహో ఇప్పుడు మార్చేశారా? ఆయాలకు 60 మైళ్ళ దూరంలో ఉండాలని ఇప్పుడే మార్చేశారు, సిగ్గు లేకపోతే. కనిపెట్టేసింది. అమ్మా పిల్లడికి ఏం పాలిస్తున్నావు? పాలు అడుగుతుందిగా చెప్పు. పాలు పాలు, అదే డబ్బా పాలు బాబు గారు. ఏంది డబ్బా పాలా? అంటే ఇదేం తెగులే? పిల్లడికి పాలిస్తే ఒళ్ళు సొళ్ళు అవుతుందని, అందం చెడిపోతుందని, పిచ్చి పిచ్చి వేషాలంటే వేయబాక. మన ఇళ్ళలో తల్లి పాలేయడమే అలవాటు. ఇదిగో చూడు వీళ్ళ తాత ఉన్నాడే తాత, 6 ఏళ్ళు వచ్చిందాక దున్నపోతులాగా తల్లి పాలే తాగాడంట వీళ్ళ తాతమ్మ చెప్తుండేది. పాపం తాతమ్మకి ఎంత కష్టం వచ్చిందో. తాతమ్మ కష్టం సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు డబ్బా పాలతో పిల్లడు ఒంటికి వచ్చిన నష్టం సంగతి ఆలోచించరా. ఇదిగో చూడమ్మా నువ్వు వాళ్ళ నుంచే తల్లిపాలు ఇవ్వడం మొదలెట్టు. పెద్దవాడు చెప్పిందిగా తల్లిపాలు. ఎట్టా ఇస్తుందిరా అంబోతులాగా నువ్వు ఇక్కడ కూర్చుంటే సిగ్గా ఉండదు. పదమ్మా మనం లోపలికి పోదాం, పిల్లోడు పాలు ఇద్దు గాని. రా రా రాజా, రా రా రాజా, బక్కారు రాజా. పిల్లోడిని ఎత్తుకుంటావా? ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో. పెద్దాని కదో, శానసేపటి కూర్చుకుని కాలు తిమ్మిరి పెట్టింది. పద 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 పద. ఇదిగో చూడమ్మా పిల్లోడికి పాలిచ్చేటప్పుడు ఇట్ట పైట కప్పుకొని, కొందరి కళ్ళు పీడాకారం కళ్ళు. పిల్లోడు కొట్టాడా? అవును కొరుకుతాడు కొరుకుతాడు దొంగగడ్డ. వాడికి అప్పుడు కొరికైతే పెద్ద పళ్ళు వచ్చాయన్నమాట. తల్లిగా అన్ని భరించాల్సిందే. పిల్లోడు అట్ట కొరకాలంటే పెట్టి పుట్టాలంటారు మన పెద్దోళ్ళు. బాబుగారు మళ్ళీ ఏమైనా కొరికాడా? లేదు లేదు, మీరు బాబుని కొంచెం చూస్తుండండి, నేను వెళ్ళి వంట చూస్తాను. నేను ఉన్నదే అందుకు కదా. అన్నట్టు పాలు పురాగా తాగాడా? ఓ ఓ బాటిల్ నిండా తాగేశాడు. అబ్బో బాటిలా? అది కాదు బామ్మగారు, అలవాటు అయిపోయింది, అన్ని పాలు తాగాడని అన్న. అలవాట్లలో పొరపాట్లు వస్తుంటాయి. ఎరా రాజా, అమ్మని కొరికావా? నీకు పళ్ళు వస్తున్నాయి, పాలకాయలు చేయించాలి ముందు. వీడి గొలిసేది ఏరా, గొలుసు ఎక్కడ మారేసుకున్నావు? అమ్మ సీత, ఒరే కిష్టయ్య, బిడ్డ మెళ్ళో బంగారు గొలుసు కనిపించడం లేదా? ఏమిటి బామ్మగారు? వీడి మెళ్ళో బంగారు గొలుసు కనిపించడల్లా. సీత నువ్వేమైనా తీసి తాకి పెట్టావా? నాకేం తెలియదు బామ్మగారు, నేను చూడలేదు. ఇందాక పాలిచ్చినప్పుడు నీ ఒళ్ళు ఏమైనా జారిపడిపోయిందేమో, చిరతులుపు.
అయ్యో నేను ముందలగా నా మునిమనుడికి ముద్దుగా చేయించుకున్న గొలిసే అది పోయిందంటే నా మనసే చెడిపోతుంది నా మనసే చెడిపోతుంది ఎత్తకండ్రా ఎక్కడుందా ఎత్తకండ్రా మీరు ఇక్కడ వెతుకుతూ ఉండండి నేను ఒక ముఖ్యమైన ప్లేస్ లో వెతుకొస్తా ఏంటి తింటున్నావు వేరుశనగ పప్పు కావాలా వద్దులే అవతల బామ్మ కంగారు పడుతుంటే ఇక్కడ కూర్చొని వేరుశనగ పప్పు తింటున్నావా ఏంటి ఇవాళ అదోలా మాట్లాడుతున్నావు కృష్ణ కృష్ణ పేరు పెట్టి పిలిచేదాకా వచ్చేసావా చెప్పు ఆ కుర్రాడి గొలుసు ఎక్కడ పెట్టావు ఏం గొలుసు ఏ లోకం ఆ ఖైదీలకి జైల్లో వేసే గొలుసు ఏమీ తెలియని నంగనాచల మాట్లాడేవో తల గోడకి బాత్తం చెప్పు ఆ గొలుసు ఎందుకు దొంగతనం చేసావు గొలుసు తీసావా అని అడగండి దొంగతనం చేసావు అంటే నాకు బల కోపం వస్తుంది అబ్బో మహా కోపం వస్తుంది మహారాణి గారికి ఆ గొలుసు ఎక్కడ పెట్టావు చెప్పు అది దగదగ మెరుస్తుంటేను తీసాను అయితే మా బామ్మ కళ్ళజోడు కూడా దగదగ మెరుస్తుంది అది కూడా తీసేస్తావా ఆవిడ పరగ్గా ఉన్నప్పుడు చూస్తాలేండి నేను పరగ్గా ఉంటే నన్ను కూడా మైం చేసేటట్టునవే మా బామ్మకి ఈ విషయం తెలుస్తుంటే పెద్ద గొడవలు అయిపోతాయి ఆ గొలుసు ఇచ్చేయ్ ఏవన్న ఏ నేను తీసుకునేది ఎప్పుడు తిరిగి ఇచ్చే అలవాట్లేదు చాలా గొప్ప అలవాటు చాచి కొట్టానంటే చంప పగిలిపోతుంది కాపురంలో గొడవలు తీసుకురావద్దు దయచేసి ఆ గొలుసు ఇచ్చేవే నవ్వుతావేంటి నిన్ను ఏమైనా పిలవడం బాగుంది బాగా దగ్గరికి వచ్చేసారు కదా అలా ఈకిలించుకో నిన్ను హత్య చేయక ముందే ఆ గొలుసు ఇచ్చేయ్ బెదిరిస్తున్నారా మీ బామతా పిల్ల నా పిల్లడని చెప్పేస్తా అమ్మా తల్లి సతీ అరసూయ ఆ మాట మాత్రం చెప్పద్దు ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది పాపం బామ్మ అక్కడ వెతకలేక చచ్చిపోతుంది ఒకసారి గొలుసువు నేను మీకు ఆ నగ ఇవ్వాలంటే దానికి సమంగా ఇంకో నగ తెచ్చిస్తేనే ఇస్తా ఫోన్లే ఇవ్వడానికి ఒక్కునావు కదా నాకంతే చాలు ఒకటేంటి రెండు తెచ్చిస్తాను ఎప్పుడు తెచ్చిస్తారు బామ్మ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి పూట తెచ్చిస్తాను ఇవ్వు సరే మీరు కనుక కృష్ణ నమ్మిస్తున్నా నా టైం అమ్మా కుర్రాడి కోసం కొరివింది తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను చూడు నాకు ఇలా కావాల్సిందే కావాల్సిందే కావాలి అప్పో జొన్నవాడ కామాక్షి నీకు పాలాభిషేకం చేస్తానమ్మా ఎట్టగైనా గొలుసు దొరికేట్టు చూడు మునిమనవాడికని మురిపెంగా చేయించాను ఐదారు బిందులు పాలు తెప్పించుకో దేనికంట గొలుసు దొరికింది ఎట్ట ఎక్కడ చిక్కిందిరా బాత్రూమ్ లో వీడి చొక్కా జేబులో చిక్కుని బాత్రూమ్ లో చొక్కాలో చిక్కిందా చూడమ్మా ఇకనైనా జాగ్రత్తగా ఉండు ఆ ప్రతిసారి వెళ్ళి బతిమాలలేను బతిమలట ఎవరినిరా ఆ బతిమాలటం కాదు బామ్మ ప్రతిసారి వెళ్ళి వెతకలేను అని ఓ అదే మరే నాన్న నీకు గొలుసు దొరికిందా వేసుకో 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 అది ఎప్పుడు లక్షణంగా ఉన్నావు అమ్మా సీత పిల్లడి నెత్తి మీద కాసి నూనె పెట్టి ఎక్కువగా నానీయకుండా నాలుగు చెంబులు నీళ్లు పోయి నేను వెళ్ళి సాంబ్రాణి పొగ వేయడానికి కుప్ప ట్రై చేసి వస్తా అలాగేనండి రే ఏడవకరా ఏంద్ర కత్తిరిస్తున్నావు పని పాట లేక మీసాలు కత్తిరిస్తున్నా మరి అంట కత్తిరిసాక కాని కాని ఏమండి ఓసారి రండి ఇక్కడికి ఏమిట్రా నా పెళ్ళాన్ని ఏం చేస్తున్నారా రౌడీ విధవ ఏం చేస్తున్నావు రా కాదు ఏం చేస్తున్నా బే అనండి ఇది ఆడపిల్ల అయ్యో మోసపోయావే ఆ పీరుగు మనల్ని మోసం చేసింది బామ్మ చూడలేదు కదా ఇంకా లేదు అయితే మూసి 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 అవును ఇప్పుడు ఏం చేయాలి ఇద్దరం కలిసి తీరిగా ఏడుద్దాం నువ్వు నోర్మి ఈ విషయం బామ్మకు తెలియకుండా ఎలా దయాలి నేను ఆలోచిస్తున్నా ఇదేమన్నా చిన్న రహస్యమా సృష్టి రహస్యం ఏంద్రా మూడు పెళ్ళం గూడు పుట్టానే పిల్లడి తలకి నీళ్లు పోయలేదా ఏమే మొద్దు ఈ విషయం బామ్మతో చెప్పొద్దు ఏం విషయంరా మరే బామ్మ మూడు నెలల వరకు పిల్లాడికి నెత్తికి నూనె రాసి తలంటి పోయకూడదని డాక్టర్ చెప్పాడు ఎట్ట ఎందుకు పోయకూడదంట అది వీడికి ఇస్తుమోనియా కలకర చేప అని ఏదో జబ్బుందంట ఇదేం చేపరా దీని పేరు ఎక్కడ వినలేదే ఏది ఇంకోసారి చెప్పు ఇంకోసారి అడిగితే నాకు నోరు తెరదు బామ్మ అవునులే కలగురగంపలాగుందని పేరు అదే ఆ జబ్బున్న వాళ్ళకి మూడు నెలల దాకా తలంటి స్నానం చేయించకూడదని డాక్టర్ చెప్పాడు సరే తలకేగా పోయేదన్నారు ఒంటి మీద పోయచ్చుగా ఇయ్యమ్మా బిడ్డని బామ్మ బామ్మ నీళ్ళు బంగారం గారు బిడ్డని తీసుకోపోతే తేలి పుట్టినట్టు అరుస్తావేంద్రా అది కాదు బామ్మ డాక్టర్ చెప్పింది సగమే చెప్పా ఇంకా సగం ఉందా చెప్పు ఏం లేదు వాడికి స్నానం చేయించే నీళ్లలో మైకేల్ జాక్సన్ డొనాల్డ్ డక్ చిలకలేసే పలకలేసే అనే మందులు మూడు మూడు డ్రాపులు కలిపి అప్పుడు స్నానం చేయించాలి ఓర్ని మందులు దొంగలు దోలా ఇవేం మందులరా నోరు తిరగడం లేదు మా కాలంలో మేము అరగం ఈ పట్టణంలోని టక్కు బొక్కు చిలకలేసా పలకలేసాలన్నీ సరే నువ్వు వెళ్ళి తీసుకురాపో అమ్మా బిడ్డని సాంబ్రాట్ పొగన్న వేద్దాం సాంబ్రాట్ పొగేయచ్చుగా భేషుగా దానికే పలకలేసా జమలేదుగా రక్షించావు రామా చూడు బామ్మ సాంబ్రాణి పొగేసేటప్పుడు లాగు మీద కన్నేసి ఉంచు మీరు మరీ తొందరపడుతున్నారని ఏదో చిన్న అబద్ధం ఆడా ఇది చిన్న అబద్ధమా ఆడపిల్లని మగపిల్లాడు చేసి పెద్ద సెక్స్ మార్పిడే చేశావు ఈ విషయం మా బామ్మకు తెలిసిందంటే నిన్ను నన్ను చిత్తు కాగితాలు చెప్పినట్టు చింపేస్తుంది పొన్నేనా పంచేనా ఏమిటి
బయటికెళ్ళి ఇంకో మగపిల్లని తీసుకురాను. వద్దు వద్దు, ఇప్పుడు చేసిన నిర్వాహకం చాలు, మళ్ళీ దొకట. అసలు ఆ లాగు విప్పితే కదా, ఎన్నాళ్ళైనా సరే అలాగు విప్పను, సరేనా? అది సరే కానీ ఆ నగ తెస్తా అన్నారుగా. రాత్రికి తెచ్చేస్తా, అది మాత్రం మర్చిపో. పగలంతా అడ్డమైన గడ్డి తింటావు, అది అరక్క రాత్రిపూట పీడకల్లో వచ్చి పిచ్చి కేకలేస్తుంటావు. ఓహో, డ్రీమా? డ్రీమ్? కళ్ళు మూసుకొని పడుకోయా. ఇప్పుడేంటండి, వచ్చే వరకు అస్తలు కూడా రావచ్చుగా. చెయ్, పెదవు ఆలోచనలు నువ్వు గొలుసు. గొలుసు చూడు, నువ్వు అడిగినట్టుగా గొలుసు తెచ్చిచ్చాను. మా బామ్మతో పొరపాటును కూడా నిజం చెప్పకూడదు, సరేనా? సరే. ఇంకో మాట, ఈ గొలుసు పెట్లో దాచుకో, మెళ్ళో వేసుకుని మా బామ్మ కనిపించావు అంతే, నేను చట్నీ నువ్వు డబుల్ రోస్ట్ దోశ. అలాగైతే దీన్ని చీకట్లను ఒకసారి వేసేసుకుని అందం చూస్తాను. నువ్వు చీకట్లో వేసుకో, వెలుతురులో వేసుకో, అది వేసుకుని మా బామ్మకు మాత్రం కనిపించుకు. కొంచెం ఈ కొక్కిని తగిలించరా. ఇదిగో ఇప్పుడు నిన్ను ముట్టుకుని నేను స్నానం చేయలేను. ముట్టుకోరా. ఆహా బామ్మా, అమ్మా సీత ఒక లోట మంచినీళ్ళు తీసురామ్మా. రాజ్యం ఓయ్ రాజ్యం ఓయ్. ఆ రోజు గుర్తుందా నీకు? ఏ రోజు? ఓ 40 ఏళ్ళు వెనక్కెళ్ళు. నేను వెళ్ళలేను బా, నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అది కాదు, ఆ రోజు మన మొదటి రాత్రి. ఓ, నువ్వేం చేసావో గుర్తుందా? గుర్తులేదు. ఓ పెద్ద లోటాతో పాలు తీసుకొచ్చావు. ఓ, మా అమ్మ ఇచ్చింటుంది, తెచ్చిచ్చుంటాను. ఆ పాలన్నీ నేను గుటుక్కున మింగి గుర్రు పెట్టి నిద్రపోయాను. అది నీకు మామూలే కదా. ఆ మర్నాడు నేను గురక పెట్టకుండా నిద్రపోయి ఉంటాను. ఎందుకు వచ్చిన కొక్కిరాయి మాటలయ్యా ఇవన్నీ? మాటల్లో సంతోషపడిపోతే ఎలా రాజ్యం? ఇదిగో చూడు ముసలాయనా, మన మాటల్లో సంతోషపడాల్సింది, ఆనందించాల్సింది ఈ వెధవ కబుర్లతో కాదు. కృష్ణ రామ అనుకుంటూ రామాయణం భాగవతం ఇట్లాంటివి చెప్పుకుంటే పుణ్యం పురుషార్థం. అది కాదు రాజ్యం అన్నట్టు నీ పక్క అక్కడుంది, చాలా దూరం వచ్చావు. ఏం అంటున్నావు, వంట బాగాలేదా? అబ్బే అదేం లేదు బామ్మగారు, ఇంట్లో పని కాస్త ఎక్కువైంది, నిద్రపోతే సరిపోతుంది. పోమా నిద్రపో. ఏమయ్యా ముసలాయన, మంచినీళ్ళు కావాలా? వద్దులే, నువ్వే తాగు. సల్లాం సడుగుడు సయ్యాట విడుబిడు, గులాం గుడుగుడు ఆపయ్య చెడుగుడు. నీ పగ పాము పగ ఓసి నీ దుంపటగ తాపు నీ టింకచక, నన్ను వదలవే మావాడ వదినవే, నన్ను వదలవే మావాడ వదినవే తల్లే. సల్లాం సడుగుడు చాలించు కనుగుడు, గులాం గుడుగుడు బూట్లోకి నడు నడు. Yeah.
గులాం చడు గుడు సయ్యాడ బిడు బిడు గులాం గుడు గుడు ఆపేయి చెడు గుడు అరే పోతే పోవే బొమ్మ గుబ్బెమ్మ నీ సంకురాత్రి సరదాలు సగం ఇక్కడ సల్లం సడుగుడు సయ్యాట గిడు బిడు గుల్లం గుడుగుడు ఆ పెయ్యి చెడు గుడు 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 సడుగుడు సయ్యాట విడుబిడు గులాం గుడుగుడు ఆ పెయ్యి చెడుగుడు నీ పగ పాము పగ ఓసి నీ దుంపదగ ఆపు నీ పింక చెక్క నన్ను వదలవే ఆ వాడ వదినవే